భార్యాభర్తల విషయంలో కంపాటబిలిటీ వచ్చినప్పుడు లైక్ నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, లైక్ నాకు అది నాకు ఇది, ఇటువంటి గొడవలు కూడా వస్తూ ఉంటాయి. సో వీటి త్రూ వెళ్ళి డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారు, ఎందుకంటే ఇంకొక విషయం మ్యామ్, ఇప్పుడు అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు లైక్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని కూడా యాక్సెప్ట్ చేయాలి అమ్మ. ఒకటి మెయిన్ అబ్బాయి నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ దేవిశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రవంతి మేడం గారు. మేడం గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే మేడం, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళి చేసుకునే ముందు అంటే బేసిక్ కొన్ని థింగ్స్ తెలుసుకోవాలి అని అంటారు కదా, సో బేసిక్ థింగ్స్ తెలుసుకోవాల్సినవి ఏంటి? బేసిక్ థింగ్స్ మేమందరం మేమైతే ఆ బేసిక్ థింగ్స్ ఏం తెలుసుకోకుండా పెళ్ళి చేసేసుకున్నాం. మీకు ఏజ్ లో బేసిక్ థింగ్ నాకా 24 24 మరి చిన్నప్పుడు ఏం చేయలేదు మా అమ్మ 24 23 సెటిల్ అయింది 24 బేసిక్ థింగ్స్ అంటే ఒకటే అనుకున్నాను, ఎట్లా ఉన్నా అక్కడ అడ్జస్ట్ అవ్వాలి, అమ్మకి నాన్నకి ఇబ్బంది పెట్టకూడదు, భగవంతుడి దండం పెట్టుకున్నాను, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆయన ఒక్కరు, మిగతా వాళ్ళ సంగతి వదిలేసే కనీసం ఆయన ఒక్కరన్నా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. చాలా నేను అడ్జస్ట్ అయ్యాను. అంటే ఇక్కడ పెరిగిన వాతావరణం వేరు, అక్కడ మళ్ళీ బాంబేకి వెళ్ళిపోయాం మేము. ఓకే, బాంబేకి వెళ్ళిపోతే ఇప్పుడు తలుచుకుంటే చాలా అనిపిస్తుంది అనమాట. అంటే చాలా చిన్న శాలరీతో వెళ్ళాం అక్కడికి బాంబేకి. ఓకే, బట్ స్టిల్ మేమిద్దరం కలిసి మాకంటే పెద్ద శాలరీస్ ఉన్న వాళ్ళకి మంత్లీ కొంచెం అమౌంట్ అడ్జస్ట్ చేసేవాళ్ళు. ఒక 1000 ఉంటే ఇవ్వరా, 1500 ఉంటే ఇవ్వరా అంటే నేను చెప్తుంది 18 బిఫోర్ ఇంకా. ఓకే, అట్లా అడ్జస్ట్ చేసి ఇచ్చేవాళ్ళం. అంటే ఈయన శాలరీ ఇంతే అని చెప్పి తెలిసిన తర్వాత చాలా ఖర్చులు మానుకోవడము, అంటే బ్యారేజ్ ముందు అన్ని కొత్త కొనేసి ఇచ్చేస్తారు కదా మనం వెళ్తుంటే కూడా, నాకు ఉన్నాయి లేండి నాకు ఇప్పుడు ఏం అక్కర్లేదు. ఇది వరకు ఏంటంటే కొత్త డ్రెస్ కనిపించగానే వేసేసుకోవడం అలవాటు అనమాట. ఒక్క మంగళవారం ఒక్క రోజే వేసుకునేవాళ్ళం కాదు, మీ డ్రెస్ ఉంటే అదే వేసుకోవాల్సిందే, ఏదో ఒకటి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానను ఏదో ఒకటి రీజన్ వెతుక్కోవాల్సిందే. అప్పుడు అలా కాదు, మ్యారేజ్ తర్వాత మనకి ఇదే శాలరీ అని తెలుసుకున్నప్పుడు కొత్త బట్టలన్నీ పండగలకి దాచుకోవడం మళ్ళీ కొనుక్కోకుండా అనమాట. అట్లాంటివన్నీ అడ్జస్ట్ అయ్యామనుకోండి, ఆ అడ్జస్ట్ అవ్వడం కూడా ఒక ఆనందం తెలుసా లైఫ్లో. ఇప్పుడు మంచి శాలరీ ఉంది, ఇప్పుడు అర్నింగ్ ఉంది, అంతా బాగా ఉంది, కానీ నాకు అనిపిస్తుంది బాంబేలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. అంటే మనం ఒకళ్ళ కోసము కొన్ని మన ఖర్చులు మానుకున్నాము, తను చెప్పినట్టు విన్నాము, ఇట్లాంటివన్నీ మన మైండ్ ఇంకా పాజిటివ్ థింకింగ్లోకి నడిపిస్తుంది. సో అట్లా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. అతనితోనే లైఫ్ అనుకుంటే మరీ ఏదో కొట్టేస్తున్నాడు తాగొచ్చి చంపేస్తున్నాడు అంటే అది వేరు విషయం, అట్లా అని కాదు. ఏదన్నా నచ్చని విషయాన్ని తనకి నచ్చే విధంగా చేయడంలో ఉన్న ఆనందం వేరు, అవునా కాదా? ఇప్పుడు మనకు నచ్చినట్టు చేస్తే కామన్ అయిపోతుంది ప్రతిరోజు. మనకి ఏదన్నా ఒక ఇది ఈయనకి వాళ్ళ నచ్చేటట్టు చేద్దాం అనేది ఒకటి పెట్టుకోవాలి మనం. అట్లా ముందుకెళ్ళిపోతుంటే లైఫ్ అలా ముందుకెళ్ళిపోతూనే ఉంటుంది, మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు, మంచి ఫ్రెండ్స్ అయిపోతారు కొన్ని రోజులు అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు భార్యాభర్తల విషయంలో కంపాటబిలిటీ వచ్చినప్పుడు లైక్ నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, లైక్ నాకు అది నాకు ఇది, ఇటువంటి గొడవలు కూడా వస్తూ ఉంటాయి. సో వీటి త్రూ వెళ్ళి డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారు, ఎందుకంటే కోవిడ్లో నేను చాలా కేసెస్ చూశాను. నేను కోవిడ్లో ఉన్నప్పుడైతే మ్యాక్సిమం డివోర్స్ కేసెస్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. ఏంటంటే అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్, అతను వర్క్ ఫ్రమ్ హోమ్, వంట చేయాలి ఇంట్లో. నేను మీటింగ్లో ఉన్నాను, నువ్వు చేయొచ్చు కదా, ఆర్డర్ చేసుకోవచ్చు కదా, అంటే ఎన్ని రోజులు ఆర్డర్ చేసుకోమంట, రోజు ఆర్డర్ చేసుకోమంట, అంటే ప్లానింగ్ లేకపోవడం అనమాట. సరే, మార్నింగ్ మీకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంది, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అనుకొని వర్క్ చేసుకుంటే ఫుడ్ రెడీగా ఉంటుంది కదా, అవునా కాదా? కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సాఫ్ట్వేర్ వాళ్ళకి పాపం ఆల్మోస్ట్ 12 to 13 hours వర్క్ అయిపోతుంది వాళ్ళకి. ఇక్కడ కదలరు కదా, కూర్చుని చోటు నుంచి కదలరు, వర్క్ మీదనే, వర్క్ హాలిక్ లాగా ఉండి వర్క్ మీదనే ఉంటుంది వాళ్ళకి ఆలోచన అంతా. కొంతమందికి ఏంటంటే ఒకళ్ళ జాబ్ పోయి ఒకళ్ళది ఉండడము,
హస్బెండ్ జాబ్ పోయి వైఫ్ జాబ్ ఉండడము, ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు కదా నీకు జాబ్ ఉందని కదా ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు నాకు లేదని కదా నన్ను చిన్న చూపు చూస్తున్నా, అందులో మగపిల్లలకి మగవాళ్ళకి తొందరగా వచ్చేస్తుంది ఆ విజన్ అనేది. అలా రాకుండా కొంచెం కాపాడుకోవాల్సింది భార్యలే, ఎందుకంటే ఆడవాళ్ళు ఏం తొందరగా గ్రహించగలుగుతారు ఈయన ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనేది గ్రహించగలుగుతారు. చాలా మంది ఏంటంటే గ్రహించి దాని మీద దెబ్బలాడుతున్నారు, నువ్వు ఎందుకు ఇట్లా ఉంటున్నావు ఇదివరకు అట్లా ఉండేవాడి కాదు కదా, తను ఎందుకు అలా ఉంటున్నాడు, తన మానసిక పరిస్థితి ఏంటి, ఏం అడ్జస్ట్ అవుతే ఆ మానసిక పరిస్థితిలోంచి తను ముందుకు రాగలుగుతాడు నార్మల్ అవ్వగలుగుతాడు అనేది ఆలోచిస్తే ఇంకా గొడవే ఉండదు అక్కడ. ఓకే అవునా కదా, కొంచెం ఒకటమ్మ అరిచిన వెంటనే మళ్ళీ అరుస్తే అది గొడవే అవుతుంది. తను అరిచినంత సేపు కొంచెం సేపు కామ్ గా ఉన్నారు అనుకోండి, వైఫ్ అరిచినప్పుడు హస్బెండ్ హస్బెండ్ అరిచినప్పుడు వైఫ్, ఓ 10 నిమిషాలు అయిన తర్వాత ఆ గొడవ సమసిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం మ్యామ్, ఇప్పుడు అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు లైక్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని కూడా యాక్సెప్ట్ చేయాలి అమ్మాయి, లైక్ అంటే మీ అమ్మ నాన్న మా ఇంటికి రావద్దు లేక ఇలాంటి ఇష్యూస్ జరిగి ఇలా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే దీని గురించి ఏం చెప్తారు? ఒకటి మెయిన్, అబ్బాయికి మ్యారేజ్ చేసినప్పుడు ఫస్ట్ తల్లి నిర్ణయించుకోవాల్సింది ఏంటి అంటే ఆ అబ్బాయి జీవితంలోకి అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ముందు వీళ్ళు కూడా పెద్దవాళ్ళకు కూడా యాక్సెప్ట్ చేయాలి. నా దగ్గర చాలా మంది వస్తారు, నేను ఏం చేసినా మా అత్తగారికి నచ్చాను అంటే పోస్ట్ అట్లాంటిది అమ్మ అని చెప్తాను. ఏం చెప్తాను, పోస్ట్ అట్లాంటిది మనం ఏం చేయలేం, నేను అందరికీ నచ్చుతానండి, ఒక్క ఆవిడకి ఒక్కదానికే నచ్చను అని అంటే కొంచెం టైం స్పేస్ తీసుకోండి, మ్యారేజ్ అయిపోయి 5 ఇయర్స్ అయిందండి, అయినా కూడా ఇలానే ఉంటుంది, మా అలా కాదు మా తోడుకోడలతో బాగానే ఉంటారు అని అంటే సరే తను లక్కీ అనుకో, నువ్వు పడే బాధ అమ్మాయి పడట్లేదు కదా, లక్కీ అనుకో అక్కడికి అని చెప్తాను నేను. అయితే ఎప్పుడైనా కూడా అమ్మాయి ఎట్లయితే ప్రిపేర్ అవుతుందో ఇటుపక్క పేరెంట్స్ కూడా అట్లానే ప్రిపేర్ అవ్వాలి. అయితే ఈ మధ్య కాలంలో పాపం పేరెంట్స్ అయితే మాత్రం మీరిద్దరు హాయిగా ఉండండి చాలు, మేము మీ జోలికి రామని అంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంకెక్కువ అయిపోతున్నాయి కదా డివోర్స్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో తల్లిదండ్రులు కూడా మీరు ప్రశాంతంగా ఉండండి, మీరిద్దరు దెబ్బలాడుకోకుండా ఉంటే చాలు, మమ్మల్ని తర్వాత చూసినా పర్వాలేదు, మేము మా అందులో కొంతమంది చాలా మంది సెటిల్డే ఉంటున్నారు, ఇప్పుడు అంతకుముందు జనరేషన్ వాళ్ళు కూడా జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, కొద్ది గొప్ప వెనకేసుకున్న వాళ్ళే ఉంటున్నారు, మా మేమేం మీ మీద ఆధారపడి లేము అని అంటున్నారు. కానీ అమ్మాయిలు కూడా ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే, ఊరు నుంచి వచ్చారనుకోండి ఆ 10-15 డేసే కదా వాళ్ళు ఉండేది, ఇంకొంచెం కష్టపడితే మాకు బాగానే చేసి పెట్టింది, వాళ్ళకు ఒక నమ్మకం అనమాట, వాడికి ఏం చేసి పెడుతోందో వాడికి రోజు బయట నుంచే తింటున్నాడో ఏంటో ఈ ఆలోచనలు లేకుండా వీళ్ళు కూడా బాక్స్ ఇస్తుందా లేదా ఏం పెడుతోంది కరెక్ట్గా బాక్స్ అందుతోందా లేదా, అంటే మీరు ఆల్రెడీ మీ అబ్బాయికి 10th వరకు ఇచ్చేసారు కదా బాక్స్, ఇప్పుడు బాక్స్ గురించి అమ్మాయికి వదిలేసేయండి, ఎందుకంటే అతని హెల్త్ మీకెంత ఇంపార్టెంట్ ఆ అమ్మాయికి కూడా అంతే ఇంపార్టెంట్, అమ్మాయి చూసుకుంటుంది ఒకసారి కాకపోతే ఒకసారి అమ్మాయి వింటుంది, కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే అబ్బాయిని మీడియేటర్గా పెట్టుకుంటారు, తనైనా వచ్చి ఈ అబ్బాయికి చెప్తుంది హస్బెండ్కి, అత్తగారు వాళ్ళైనా ఈ అబ్బాయికి చెప్తారు, మధ్యలో ఈ అబ్బాయిని అలిగిపోతాడు. సో అట్లాంటివి కాకుండా మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి గట్టిగా చెప్పకుండా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఇంట్లో ఫుడ్ తింటే బాగుంటుంది, వాడికి బాక్స్ ఇస్తే బాగుంటుంది ఇలా చెప్పుకోవడంలో ఉన్న ఆనందం వేరు. అంతేకాని మా కాలంలో ఇలాంటివి వెరగమమ్మ, మేము నా దగ్గరికి వస్తారు అలా, మేమైతే బోలెడు పని చేసాము అని అంటే మీరు చేశారు కరెక్టే, మీ అమ్మగారు చేసినంత పని మీ అమ్మగారు చేయలేదు, మీ అమ్మగారు చేసినంత పని మీరు చేయలేదు, మీరు చేయనంత పని మీ కోడలు కదదు అవునా కదా, అట్లా ఆలోచించాలి. అంటే మారుతున్న టైం ప్రకారంగా సమయం ప్రకారంగా మనం కూడా మారాలి అనే ఆలోచన ఉండాలి. కానీ ఈ మధ్య మాత్రం ఎక్కువగా నేను చూస్తున్నాను చాలా మాత్రం కలిసే ఉంటున్నారు, ఎక్కువగా వచ్చేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే వస్తున్నాయి ఎక్కువగా, చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఆడపడుచులది కానీ అత్తగారిది కానీ హెరాస్మెంట్ ఉందన్నది మాత్రం చాలా తక్కువ కేసెస్. ఇప్పుడు అందరూ ఇండివిజువల్ లైఫ్ కి అలవాటు పడిపోయారు, లేకపోతే సెపరేట్ గా ఉండడానికి. నేను పెళ్లి చేసుకున్నారు అంటే నేను చాలా సంతోషిస్తాను, ఎందుకంటే ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కూడా నేను చాలా మందిని వింటున్నాను, బాధ అనిపిస్తుంది చాలా నాకే. అంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అది అసలు ఆరోగ్యదాయకం కాదమ్మా, అసలు ఆరోగ్యదాయకం. గవర్నమెంట్ లీగల్ చేసిందని ఎందుకంటే ఏం చేస్తారు మరి చెయ్యక,
ఎన్నో కేసెస్, అమ్మాయి ఆ హస్బెండ్ ఉన్నాడు అనుకో, నా అమ్మాయితో ఉంటున్నాడు అని అంటే కేసు. ప్రతి పోలీస్ స్టేషన్ లో రోజుకో 4-5 కేసులు నమోదవుతూ ఉంటాయి. ఏం చేస్తుంది ఇంకా? సరే పెళ్లి చేసుకుంటే బాధ కదా, మన హిందూ సాంప్రదాయంలో ఒక్కటే భార్య ఉండాలని కదా, పెళ్లి చేసుకుంటే కదా బాధ. మాట నేను అనుకోద్దు, మేకప్ వేసిన భాషలోనే మాట్లాడదాం. రివీలింగ్ ఇన్ రిలేషన్షిప్, ఆ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటే ఓకే మ్యారేజ్ చేసుకోకపోయినా పర్వాలేదు అనేది ఇచ్చింది. కానీ అది చాలా అనర్థం. ఇంకా మీరు మ్యారేజ్ చేసుకోకముందు, మ్యారేజ్ అయిన తర్వాత ఎవరికైనా అట్రాక్షన్ అంతా పక్కకు పెట్టేసేయండి. దానివల్లే కదా ఈ హత్యలన్నీ. ఇంక వైజాగ్ మృదుల కేసు చూసినా ఇదే కదా, ఆవిడ మరీ దారుణం. 18 సంవత్సరాల వాడి మోజులో పడి హస్బెండ్ని చంపేసింది, కొడుకే 14 సంవత్సరాల వాడు ఉన్నాడు. నిజంగా ఆవిడ మైండ్ సెట్ ఏమిటో నాకు అర్థం కాలేదు నిజంగా చెప్పాలి అని. అంటే ఏంటంటే అలాంటి ఆలోచనలకు వెళ్ళినప్పుడు టోటల్గా మన మానసికంగా మనం టోటల్గా స్తబ్దమైపోతుంది, మనకి మైండ్ పనిచేయదు అనేది అర్థమైపోతుంది. ఆ రిలేషన్ని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా రెడీ అయిపోతారు అనేది మనకు అర్థమవుతుంది. సో అట్లాంటి వాటికి దూరంగా ఉండడం బెస్ట్. మ్యారేజ్ ముందు పొరపాటును కూడా ఉండకండి. మూవీస్ చూస్తాను ఒక్కొక్కటి భలే బాధ అనిపిస్తుంది, ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉంటారు, అట్లా తప్పు. ఈ రోజున మీతో ఉన్నవాడు రేపు పొద్దున మీతోనే ఉంటాడు కంపల్సరీగా మ్యారేజ్ తర్వాత అని ఏం లేదు. మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఈ లోపల మామూలుగా ఇల్లు దూరం ఉంటేనే ఈ ఫోటో